హాయ్ అండి, వెల్కమ్ టు శ్రేష్ కిచెన్. నేను మీ సునీత. సమ్మర్ స్టార్ట్ అయింది కదండి, పిల్లలు ఇంట్లోనే ఉంటారు. ఎన్ని రకాల చిరుతిళ్ళున్నా ఏదో ఒకటి చేసి పెట్టమని మారం చేస్తూనే ఉంటారు. అలాంటప్పుడు అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే చిటికీలో ఇలా అటుకుల ఉల్లి మిక్చర్ను చేసేయచ్చు. చిటికీలో చేసేసిన టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. అది ఎలానో ఇప్పుడు వివరంగా చూసేద్దాం. కప్పు అటుకులు తీసుకోవాలి. పేపర్ అటుకులు కాకుండా మందపాటి అటుకులు ఉంటాయి కదండి, వాటిని తీసుకోండి. దొడ్డ అటుకులు అంటాము. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ పోసుకుని కాగిన తర్వాత ఈ అటుకులు వేసేసుకోవాలి. ఆయిల్ బాగా కాగిన తర్వాతే వేసుకోండి. ఆయిల్ కాగకుండా వేసామంటే అటుకులు వేగవు, ఆయిల్ని ఎక్కువగా పీల్చేసుకుంటాయి. బాగా కాగిన నూనెలో వేస్తేనే ఇలా తెల్లగా బాగా వేగుతాయి. వేగిన వెంటనే అటుకులను జాలిగరిటెతో తీసేసుకోండి. ఇదే ఆయిల్లో కొద్దిగా పల్లీలు కూడా వేసుకుని వేయించుకోవాలి. ఆయిల్ వేడిగానే ఉంటుంది కదా, త్వరగా వేగిపోతాయి. పల్లీలు వేగిన తర్వాత కొద్దిగా పుట్నాలు కూడా వేసి రెండింటిని వేయించుకుని తీసుకోవాలి. పుట్నాలు కూడా వేయించుకుంటే క్రంచీగా ఉంటాయండి తినేటప్పుడు. వేయించుకున్న అటుకుల్లో ఈ పల్లీలు పుట్నాలు కూడా వేసేసుకుని హాఫ్ స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ కారం, ఒక స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ చాట్ మసాలా, రుచికి తగినంత ఉప్పు, రెండు మూడు ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. రెండు పచ్చిమిర్చిలను కూడా సన్నగా తరిగి వేసుకోండి. కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర, అరచక్క, నిమ్మరసం వేసి చేత్తో నలుపుతూ మిక్స్ చేసామంటే అంతా బాగా కలిసిపోతుంది. గరిటెతో కాకుండా ఇలా చేత్తో కలిపేసామంటే అంతా కలిసిపోయినట్టు ఉంటుందండి, టేస్ట్ బాగుంటుంది. ఇలా బాగా కలిపేసుకుని ఉప్పు కారం పులుపు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోండి. చాలకపోతే కనుక అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంతేనండి ఉల్లిపాయ అటుకుల మిక్చర్ రెడీ అవుతుంది. చాలా సింపుల్గా 5 నిమిషాల్లోనే ఇలా చేసేయచ్చు. ఈ సింపుల్ అటుకుల ఉల్లి మిక్చర్ను మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.